Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP lo kutrala chestondi evaru? YCP plenary marikoddi rojulalo jaraganundi sambaralu chesukovalsina samayam. Moodellu YS Jagan palana mugisina sandarbham, kani YCP lo antargata vibhedalu baggumantunnayi. Okarito okariki padadam ledu. Groupulu mudirayi. Netalu roadduki ekkutunnaru. అధికార పార్టీలో ఇది సర్వసాధారణమైన బహిరంగంగా వీధికి ఎక్కడంతో ప్రజల్లో పలుచన అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ముదురుతుంది. దానిని కప్పిపుచ్చుకునేందుకు కొందరు కుట్ర కోణం అంటూ గగ్గోలు పెడుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఎమ్మెల్యే సక్రమంగా ఉంటే, ఎమ్మెల్యే సమర్థుడైతే, అందరి వాడిగా నడుచుకుంటే ఎందుకు గ్రూపులుంటాయి? కానీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తాము ఎన్నికైన తరువాత కష్టపడిన నేతలను వదిలేశారు. కొత్త వారిని కౌగిలించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో పక్కన ఉన్నవారు ఇప్పుడు ఎవరూ కనబడడం లేదు. అన్నీ కొత్త ముఖాలే, వారికే పదవులు పనులు. దీంతో 2019 ఎన్నికలలో కష్టపడి పార్టీ కోసం ఒళ్ళు నోట్లు గుల చేసుకున్న వారికి మాత్రం ప్రాధాన్యత లభించడం లేదు. ఎమ్మెల్యేలు ఇంత గింజుకోవడం ఎందుకు? తాము చేసిన తప్పులు వారికి గుర్తుకు రావడం లేదు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా ప్రముఖులే తమపై కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు. సొంత పార్టీ నేతలే తమను వెన్నుపోటు పొడుస్తున్నారంటున్నారు. దాదాపు ఎమ్మెల్యేల్లో 60% మంది ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి నేతలు వైసీపీలో చేరిన చోట అయితే అర్థం చేసుకోవచ్చు. కానీ తొలి నుంచి ఉన్న నేతలను ఎమ్మెల్యేలు కాదనుకుంటున్నారంటే ఎవరి తప్పిదమన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి నేతలను మాత్రమే కాదు, కార్యకర్తలను కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. పూర్తిగా పక్కన పెట్టేశారు. గత కొద్ది రోజుల నుంచి గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వారిని స్వయంగా ఆహ్వానిస్తున్నా చాలా చోట్ల అసలైన కేడర్ ముఖం చాటేస్తోంది. రేపు ఎన్నికల నాటికి నిజమైన వైసీపీ నేతలు కేడర్ దూరం జరిగితే నష్టపోయేది వీరే. ఇప్పటికైనా కుట్రలని గొంతు చెంచకుండా తమ తప్పులను ఎమ్మెల్యేలను సరిదిద్దుకుంటే మేలన్న సూచనలు వినిపిస్తున్నాయి.